ఊదలతో పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మిల్లెట్స్ పానీపూరి తయారీకి కావాల్సిన పదార్థాలు: ఊదల రవ్వ, మిక్సీలో పట్టి ఇలా రవ్వలాగా పరకగా రుబ్బుకోవాలి. ఇది గోధుమ పిండి 1 కప్పు, సాల్ట్, తినే సోడా. మిక్సింగ్ బౌల్లో ఊదల రవ్వ, గోధుమ పిండి, సాల్ట్, తినే సోడా వేసి ఒకసారి మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళని వేడి చేసుకోవాలి. ఆ వేడి నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. వేడి నీళ్ళు వాడండి. వేడి నీళ్ళు వల్ల కొంచెం రవ్వ సాఫ్ట్గా అవుతుంది. దీన్ని తప్పకుండా 1-30 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడు రవ్వ వాటర్ అంతా పీల్చుకుని పిండి సాఫ్ట్గా మారుతుంది. ఇలా స్మూత్గా డౌ తయారు చేసుకున్నాక 1 హాఫ్ స్పూను ఆయిల్ వేసుకుని మొత్తం ఇలా డౌకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక తడి క్లాత్ తీసుకుని ఈ పిండి మొత్తం కవర్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకుని 1 అరగంట ఉంచండి. అరగంట తర్వాత పిండిని ఒకసారి కలుపుకుని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. చిన్న బాల్ లాగా చేసుకుని దాన్ని ఇట్లా పూరిలాగా ఒత్తుకోవాలి. బాగా మందంగా ఒత్తుకోమాకండి. అలాగని బాగా పలుచుగా కూడా ఒత్తుకోకూడదు. పూరి పొంగదప్పుడు కొంచెం మీడియం సైజుగా అలా స్ప్రెడ్ చేసుకుని కట్టర్తో కానీ ఇలా గ్లాస్తో కానీ చిన్న చిన్న పూరీల కింద చేసుకోవాలి. డౌ బాగా సాఫ్ట్గా ఉంటే పొడిపిండి కలుపుకోండి కొంచెం. ఊదల రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి నేను చెప్పడం మర్చిపోయాను. ఊదల రవ్వ 1 కప్పు తీసుకుంటే గోధుమ పిండి 1 కప్పు తీసుకోవాలి. 1/2 కప్పు తీసుకున్నా బాగానే ఉంటుంది గోధుమ పిండి, పూరి బాగానే పొంగుతుంది. అసలు 1 కప్పు ఊదల రవ్వకి 1 కప్పు గోధుమ పిండి అయితే కరెక్ట్ అన్నమాట. మీరు పూరి చేసుకునే విధానాన్ని బట్టి పూరి పొంగడం ఉంటుంది. బాగా గట్టిగా ఒత్తుకోకూడదు, బాగా పలుచగా ఒత్తుకోకూడదు, బాగా మందంగా కూడా ఒత్తుకోకూడదు, మీడియంగా చక్కగా ఒత్తుకోవాలి. దీన్ని పూరి చేసుకున్న వెంటనే పూరి వేయించేసుకోవాలి. చెమ్మంతా పోయే వరకు మీరు వెయిట్ చేయకూడదు. పూరిలో తడి ఉన్నప్పుడే మీరు పూరి వేయించుకుంటే పూరి బాగా పొంగుతుంది. నూనె కూడా బాగా వేడిగా ఉండకూడదు. బాగా వేడి నూనె అయితే ఏమవుతుందంటే పూరిలో ఉన్న ఆ చెమ్మని బాగా తొందరగా లాగేసుకుని పూరి మీకు పొంగకుండా తప్పడిగా అయిపోతుంది, లోపల కాలకుండా ఉండిపోతుంది. అందువల్ల పూరి చేసుకోవడం వేయించుకోవడం జాగ్రత్తగా చేసుకుంటే చక్కగా పొంగుతుంది. దీంట్లో మీకు నచ్చినట్టు పానీ కానీ స్టఫ్ కానీ పెట్టుకుని మీరు హ్యాపీగా తినొచ్చు. నూనె బాగా వేడెక్కాక ఈ పూరీలను వేసుకోవాలి. బాగా వేడి నూనెలో వేస్తేనే ఇలా పొంగుతాయి. అలాగని బాగా విపరీతం పొగలు వచ్చేయకూడదు. వేయించుకునే విధానం కూడా చాలా ముఖ్యం. చూసుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి పూరీలు. ఇవి పొంగుతాయి చక్కగా. కొంచెం పానీపూరిలాగా పొంగి చాలాసేపు నిలిచి ఉంటాయి అన్నమాట. చూసారా ఎలా ఉందో, లోపల కూడా ఇలా హోల్గా ఉంది పానీపూరిలాగానే సేమ్. మైదా కన్నా ఇలా మిల్లెట్స్తో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా చిరుధాన్యాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.